తాము ప్రజలకు సేవకులమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఆదాయం నిల్, అప్పులు ఫుల్ అని విమర్శించారు. సంపద సృష్టించి పేదలకు పంచుతామని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా మడకశిర పర్యటనలో భాగంగా గుండుమలలో ప్రజావేదిక కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. గ్రామంలోని లబ్ధిదారుడి ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు వారికి పెన్షన్ అందించారు. పాలన ఎలా ఉండొద్దు అనేదానికి గత ప్రభుత్వమే నిదర్శనమన్నారు సీఎం చంద్రబాబు. చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రానంత గెలుపు గెలిపించిన ఘనత మీకే దక్కింది. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో 14 సీట్లుంటే 14 గెలిపించారు. రెండు పార్లమెంట్లుండే 2 పార్లమెంట్లు గెలిపించారు. 8 ఉమ్మడి జిల్లాలో 100% సీట్లు గెలిపించారు. రాష్ట్రంలో ఎన్ని సీట్లు నిలబడితే 93% కూటమిని గెలిపించారు, అంటే 93% గెలిపించారు. కడాన ప్రతిపక్షంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లే వచ్చాయి. ఆ 11 సీట్లలో కూడా 7 సీట్లు మన రాయలసీమ నుంచే వచ్చాయి. ఎందుకంటున్నానంటే ఈ మాట, రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తులకు మీరు ఓట్లేసి గెలిపించారు, కొన్నైనా గెలిపించారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పాలన ఎలా ఉండకూడదో 5 ఏళ్ళు పాలన మీరు చూశారో అలాంటి వ్యక్తులు వాళ్ళు. ఈరోజు పాలన ఏ విధంగా ఉండాలనో చేసి చూపించే కూటమి ఈరోజు మేమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఏ పని చేసినా జవాబుదారిగా తనంగా చేస్తాం. 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు. గత ప్రభుత్వం ఆదాయాన్ని పెంచలేదు కానీ ఫుల్గా అప్పులు చేసిందని మాత్రం చెప్పారు. సంవత్సరాలు చరిత్రలో చూడనటువంటి నష్టాన్ని మనం చూసాం. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. అవినీతి, విధ్వంసం, అదే మరిగా అసమర్థ పాలన వల్ల బంగారు లాంటి రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. విధ్వంసం అయితే పరాకాష్ఠకెళ్లే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ చూసినా దోపిడీ ఇష్టానుసారంగా చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండవలసిన వ్యక్తులు ప్రజల ఆస్తుల్ని ఎక్కడికక్కడ దోచుకుని మనలందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలి, సంపద సృష్టించాలి, సృష్టించిన సంపద ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేసి ఈరోజు ఆదాయం అయితే నిల్లు, అప్పులైతే ఫుల్ చేసే పరిస్థితికి వచ్చారు. రాయలసీమలో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేరు. ఒక్క సాక్షి పేపర్కు 403 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకున్నారు. ఎవడబ్బ సొమ్మని అడుగుతున్నా మీ ద్వారా ఆనాటి ప్రభుత్వాన్ని. భూముల సర్వే కోసం 700 కోట్లతో రాళ్లు సిద్ధం చేసి ఫోటో వేయించుకున్నారని జగన్పై సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. మాజీ సీఎం రాజమాదిరిగా వ్యవహరించారని మండిపడ్డారు. సెన్సస్ చేస్తారు. మన ప్రభుత్వం స్కిల్ సెన్సస్ చేస్తున్నాం. నైపుణ్యాన్ని బేరే చేసి మా తమ్ముళ్ళు ఇవ్వుతున్నారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో మీ శక్తి ఏంటో నిరూపించారు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ, మీ నైపుణ్యాన్ని పెంచుతాను. ఇక్కడుండే మీరు ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి. నువ్వు బెంగళూరు పోయినా అక్కడుండే వాళ్ళకంటే ఎక్కువ సంపాదించి నైపుణ్యాన్ని నేర్పించే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి జాగా ఇస్తాం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం. ఇప్పుడు కట్టే ఇండ్లు కాకుండా కొత్తగా కట్టే ఇండ్లకు 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఏ ఒక్కరి వాడిని కాదు, మీ అందరి వాడిని. మీరు బాగుంటే చూసి ఆనందపడాలని ఏకైక ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. సంపద సృష్టిస్తాం, పేదరిక నిర్మూలన చేస్తాం,
మా తమ్ముళ్ళని ప్రపంచంలోని అగ్రస్థానంలో పెట్టే బాధ్యత తీసుకుంటాం. అందరూ కులగణన చేస్తుంటే తాము స్కిల్ సెన్సెస్ చేస్తున్నామని, దాంతో యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. పేదలకు 3 సెంట్ల భూమితో 4 లక్షల ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. పేరు పెట్టి ఆ సర్వేకి రాళ్లు వేయడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రాళ్లు తయారు చేసి ఫోటో వేసుకున్నారు. శ్మశానంలో ఎట్లయితే ఫోటో పెడతామని చనిపోయిన వాళ్ళకి ఆ మరిగా ఫోటోలు వేసుకునే పరిస్థితికి వచ్చారు. దీని ఖర్చు 700 కోట్ల రూపాయలు. అంటే రాజులు మనం పరదాలు కట్టామని అడుగుతున్నా నేను, చెట్లు నరికేసావని అడుగుతున్నా నేను, ఎక్కడ అందరినీ అవసరం చేసావా అని అడుగుతున్నా నేను. మేము పాలకులం కాదు, సేవకులం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నియంతలు చేయని పనులు చేశారు, దుర్మార్గమైన సంస్కృతికి శ్రీకారం చుట్టారు. ఇటీవల కాలంలో నేను చాలా సమీక్షలు చేస్తున్నాను. మీకు ఇప్పటికే 7 వైట్ పేపర్ల ద్వారా వాస్తవాలను తెలియజేయాలని నేను 7 వైట్ పేపర్లు రిలీజ్ చేశాను.